హల్లెలూయా. యేసు ప్రభువారు మరియను చూసి పలికిన మాటను ఈ ఆదివారం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. లూకా సువార్త 10:40 చదువుతాం. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను. నువ్వు ఏనాడైతే ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంటావో ఆ దినము నీకు విమోచన దినముగా మిగిలిపోతాయి. ఆ దినం అద్భుత దినముగా మిగిలిపోతాయి. ఆ దినము నిన్ను ఆశీర్వాద దినముగా మిగిలిపోతాయి. గట్టిగా చెప్పండి, కొడతాపరచండి. హల్లెలూయా. నువ్వు ఏనాడైతే ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నావో అప్పుడు నీ తమ్ముడి కోసం చేసిన ప్రార్థన, నీ సహోదరు కొరకు చేసిన ప్రార్థన, మీ ఇంటిలో దుఃఖ కార్యాన్ని గురించి జరిగిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మార్త వెళ్ళి అడిగినప్పుడు దేవుడు స్పందించలేదు. మరియా వెళ్ళి పాదాల దగ్గర పడింది. యోహాను సువార్త 11:32 ఆమె చేసిన ప్రార్థన విచిత్రంగా ఉంది. ఒక మర్మమైన ప్రార్థన చేస్తుంది, అర్థం కాని ప్రార్థన చేస్తుంది. నువ్వు ఇక్కడ ఉంటే గనక నా సహోదరుడు చనిపోకుండా ఉంటాడు కదా అన్నట్టుగా ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు దేవుడికి రోషం వచ్చి, నేను ఎక్కడ ఉంటే ఏంటి, నేను దేవుణ్ణి, దేవుని కుమారుడు నేను, నేను సర్వాంతర్యామి, నేను అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా నీకు అద్భుతం చేయగలుగుతానంటూ ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి లాజరుని లేపి ఆమె చేతిలో పెడుతున్నాడు. అంత క్విక్ మరియా విషయంలో ఎందుకు దేవుడు స్పందించాడు చెప్పండి. ఉత్తమమైన దాన్ని అనుకుంది. ఉత్తమమైనది, ఉత్తమమైనది ఏంటంటే దేవుని పాదాలు, దైవజనుల యొక్క సవాసం, సంఘ ప్రార్థన సంఘం. నెలకి ఒక్కసారి ఆదివారం ఆరాధనకి వెళ్తానని నువ్వు నిర్ణయం తీసుకుంటే నువ్వు ఎప్పుడికైనా సత్యదాకను నెలకి ఒక్కసారి వస్తావు. కొన్ని వందల కొలది కుంటి చాకులు చెప్పడానికి అవకాశం ఉండి ఉండవచ్చు ఆదివారం రావటానికి. నీ కుంటి చాకులు చెప్పుకుని లేటుగా వెళ్ళటం తప్పదు అనుకుంటే నీ లైఫ్ లాంగ్ తప్పదు. లేదు, అందరికంటే నేను ముందు వెళ్తాను, నా ప్రభుని కలుసుకుంటున్న స్థలము, నేను మా తండ్రి ఇంటికి వెళుతున్నాను, నేను దేవుని మందిరములో నిలిచి ఉంటాను. దేవనామానికి స్తోత్రం చెప్పండి. దేవుని మందిరములో నిలిచి ఉంటాను అనుకుంటే ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు. ఈరోజు నీ సహోదరుడు నీ ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన ఆత్మ ఎదురు చూస్తుంది. మరియాలాగా నీ తోడ పుట్టినవాడు ఆత్మీయంగా సమాధిలో దిగిపోయాడు. దిగిపోలేదా? నీ తోడ పుట్టిన వాళ్ళు, నీ కడుపులో పుట్టిన బిడ్డలు సమాధిలోనికి దిగిపోలేదా అంటే అర్థం ఏంటి? ఆత్మీయ అర్థం ఏంటి? సమాధిలో దిగువారు దేవుని స్తుతించరు, దేవుని ఆరాధించరు, ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని నామాన్ని మహిమపరచరు. యశాగ్రత 38:18 చదువుతాం. నీ తోడ పుట్టినవాడు స్తుతిస్తున్నాడా? దేవునికి కృతజ్ఞత చెల్లించే అనుభవం ఉందా? నీ తోడ పుట్టిన వారు నీలాగా ఆత్మీయంగా ఎదిగి ఉన్నారా? సత్యాన్ని గ్రహించి ఉన్నారా? పోని మీ పిల్లలు, నీ కడుపులో పుట్టిన పిల్లలు నీలాగా ప్రభును వెతుకుతున్నారా? నీలాగా ప్రభును స్తుతిస్తున్నారా? మీ కుటుంబ సభ్యులందరూ దేవుని మహిమపరిచే అనుభవంలో ఉన్నారా లేదా? లేకపోతే వారికి మరియా ఎవరంటే మీరే. మీరు ఉత్తమమైన దాన్ని ఎన్నుకొని ప్రభుకు మీరు డైరెక్ట్గా అడగకపోయినా, ఇండైరెక్ట్గా అడిగినా, డైరెక్ట్గా అడిగినా దేవుడు నీ తోడ పుట్టిన వాడిని రక్షిస్తాడు, మేలు చేస్తాడు. నీ తోడ పుట్టిన వాడికే కాదు, నీకు సంబంధించిన వాళ్ళందరికీ మేలు కలుగుతాయి. నీ కడుపులో పుట్టిన బిడ్డలకు మేలు కలుగుతాయి. నీ యొక్క తోడ పుట్టిన వాళ్ళకి మేలు కలుగుతాయి. నీ రక్త సంబంధాలకు అద్భుతం జరుగుతాయి. ఆశీర్వదిస్తాడు. కట్టడికట్టుగా చెప్పట్లు. నీ తమ్ముడికి 10 పైసలు పెట్టావా లేదో, నీ కడుపులో పుట్టిన బిడ్డలకు ఆస్తి పాత్రలు సంపాదించావా లేదో, నీ రక్త సంబంధాలకు నువ్వు భోజనం పెట్టావా లేదో, విందు పెట్టావా లేదో, కానీ వారు పక్షముగా మరియాలాగా దేవుని సన్నిధిలో గోజాడ వ్యక్తిగా ఉండాలి. వారి ఆత్మకు నువ్వు పాత్రుడు, వారి ఆత్మకు నువ్వే కాపరిగా ఉన్నావు. వారి ఆత్మని నువ్వు రక్షించాల్సిన బాధ్యత నీ పైన ఉంది.
మీలో అనేక మంది మరియలాగా ప్రార్థన చేస్తున్నారు కానీ వర్కౌట్ అవ్వట్లేదు. ఎన్ని రోజులు ఎన్నిసార్లు మీ తోడ పుట్టిన వాళ్ళని జ్ఞాపకం చేసుకుని ఉంటారు దేవుని సన్నిధిలో? ఎన్నిసార్లు మీరు రక్త సంబంధాల కోసం ప్రార్థన చేసి ఉంటారు? ఎన్నిసార్లు నీ కడుపులో పుట్టిన బిడ్డల కోసం ప్రార్థన చేసి ఉంటారు? ఎన్నిసార్లు నీతో జతపరచబడిన నీ భర్త కోసం, భార్య కోసం దేవుని సన్నిధిలో రోధించి ఉంటావు? మరి ఎందుకు ఇంకా ఆత్మకార్యం జరగలేదు? నువ్వు రోధించింది వాస్తవమే కానీ ఉత్తమమైన దాన్ని ఎన్నుకోకుండా నువ్వు రోధించావు. ఉత్తమమైనది ఏదంటే దేవుని సన్నిధికి కూడి రావటం, దేవుని పాదాల దగ్గరికి రావటం, దేవుని మహిమపరచడానికి రావటం. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి ఉత్తమమైన దాన్ని ఎన్నుకోపోయినా భారం అయితే ఉంది. తమ్ముడి మీద భారం ఉంది, చెల్లి మీద భారం ఉంది, అన్న మీద భారం ఉంది, చిన్ననాన్న పెద్దనాన్న కొడుకుల పైన భారం, కూతురుల పైన భారం ఉంది, రక్త సంబంధుల పైన భారం ఉంది. కానీ కొంతమందికి అది కూడా లేదు. రక్త సంబంధులు రక్షించబడాలి, రక్త సంబంధులు ప్రభులోనికి నడిపించాలి, నా తోడ పుట్టిన వాళ్ళు, నా ఇంటి పేరు కలిగిన వాళ్ళందరినీ ప్రభులోనికి నడిపించాలని ఆత్మభారం లేదు కొంతమందిలో. ఇంకా అది దారుణం. హల్లెలూయా. ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నారు. ఈ ఉత్తమమైన ఎన్నుకున్న వారు ప్రార్థన దేవుడు వెంటనే వింటాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్న వాళ్ళు చేసే ప్రార్థన సమాధిలో ఉన్నవారిని కూడా బయటికి తీసుకొచ్చేస్తాయి. సమాధి రాయిని దొర్లించేస్తాయి, సమాధి రాయిని దొర్లించేస్తాయి. అది ఎంత పెద్ద రాయిని దొర్లించేస్తాయి. గట్టిగొక్కగా చెప్పండి. మరియా ప్రభుతో సంభాషించి విజ్ఞప్తి చేసిన తర్వాతనే ప్రభు అంటున్నాడు యెషయా గ్రంథానికి యోహాను సువార్తలో, ఆ రాయిని దొర్లించండి. చూడండి యోహాను సువార్త 11:40. రాయి దొర్లించబడింది, ఉత్తమమైన వారు ద్వారానే, ఉత్తమమైన వాటిని ఎన్నుకున్న వాళ్ళ ద్వారానే ఈ సమాధి రాయిని దొర్లించబడతాయి. అది ఎంత పెద్ద రాయి అయినా సరే లోపల ఉన్నవారు బయటికి వచ్చేలాగిన, సమాధిలో దిగిపోయిన వారు బయటికి లేపబడలాగిన ఆ రాయి మొదటిగా దొర్లించబడాలి. యేసు ప్రభు సమాధిలో ఉంచబడ్డాడు, 3 రోజులు తిరిగి లేస్తానన్నాడు. ఆయన చూద్దాం చెప్పి కొంతమంది స్త్రీలు వచ్చారు. వస్తే సమాధి ద్వారం ఎదుట ఒక పెద్ద రాయి ఉంచబడింది. మనమేమో సమాధి బెడ్డిని తయారు చేసి ఇలాగ పెట్టి దాని మీద మట్టి వేస్తాం. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారా, వాళ్ళు కూడా బాక్స్ తయారు చేస్తారు, దానిలో ఆ యొక్క మృతదేహాన్ని ఉంచుతారు. ఇలా పెట్టి బయట ఏమో రాయేసి క్లోజ్ చేస్తారన్నమాట, పెద్ద బండరాయి. ఆ బండరాయిని దొర్లిస్తే కానీ యేసు లోపల ఉన్నాడా బయటకు వచ్చాడా అనేది తెలియదు. సో 4 స్త్రీలు కలిసి ఆ రాయిని దొర్లించడానికి ప్రయత్నం చేశారంట. ఇంకా ఎప్పుడుకు దొర్లించకపోగా వాళ్ళు అంగలారుస్తున్నారు. ఏమని? మార్కు సువార్త 16:4. పెద్ద బండరాయి ప్రభువును కలుసుకోకుండా అప్పుడు అడ్డుగా ఉన్నాయి, ప్రభు స్వర వినబడకుండా అడ్డుగా ఉన్నాయి. అసలు ప్రభు పునరుద్ధరణుడిగా లేచాడా లేదా అని ఆ యొక్క ఆధారం దొరక కలవరపడుతూ ఉన్నారు. ఇప్పుడు దానికి ఆ యొక్క ఆధారాన్ని పట్టుకోవటానికి, నిర్ధారణ చేసుకోవటానికి అది ఒక అడ్డు బండగా ఉన్నాయి, అడ్డుగోడగా ఉన్నాయి. నిర్ధారణకి అడ్డుగోడ, ప్రభువును కలుసుకోకుండా ఉండటానికి అడ్డుగోడ, ప్రభు స్వర వినటానికి అడ్డుగోడ, ప్రభు యొక్క దర్శనానికి అడ్డుగోడ. ఈ అడ్డుగోడను వేరెవరైనా వచ్చి ఉంటే దొర్లించబడకపోయేదేమో, వాళ్ళ వలన కాలేదు, దొర్లించబడలేదు. కానీ తర్వాత మన కొరకు ఈ రాయి ఎవరు దొర్లిస్తారని మాట్లాడుతూ ఉండగా ఆ రాయి దొర్లించబడిపోయింది. అద్భుతమైన దేవుడు. కొండను గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఈ వాక్యం వింటూ ఉండగా మీ కుటుంబంలోని అడ్డుబండలన్నీ దొర్లించబడుతుంది ఈరోజు.
నేను ప్రవచిస్తున్నాను, నీ బిజినెస్ లో అడ్డుబండలు తొలగించబడుతుంది. ఈ మాట మీరు వింటూ ఉండగా నీ ఆత్మీయ జీవితంలో ఉన్న ఆ పెద్ద పెద్ద అడ్డు బండ తొలగించబడుతుంది, బండ తొలగించబడుతుంది. నీ కుటుంబ జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి అడ్డుగా ఉన్న అడ్డు బండలు తరలించబడుతున్నాయి. యేసు ప్రభు యొక్క సమాధి దగ్గర ఎవరు అడ్డుబండ దొర్లించడానికి చూస్తారు? ఎవరి కోసం దొర్లించబడింది? ఆదివారమున పెందల కాడే లేచి, గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి, తెల్లవారుజామే లేచి సూర్యుడు ఉదయించక ముందే సమాధి దగ్గర ప్రభువుని చూడాలని కనబడ్డారు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. అందుకొరకే వారి కోసం దేవుడు రాయిని దొర్లించాడు. ఎవరు దొర్లించగలిగారు? ఎవరు దొర్లించారు? దేవదూతలు. ఈ దేవదూతలు ఎవరంటే దేవుడి సన్నిధిలో నిరంతరము నిలిచి ఉండేవారు. కోటను గట్టిగా చేపట్లతో నా పరచండి. హల్లెలూయా. నా ఆశ, నా ప్రార్థన ఏంటంటే మీ అందరి జీవితంలో ఏదో ఒక అడ్డుబండ ఉన్నాయి, ఏదో ఒక శక్తి మిమ్మల్ని వెనకాల లాగేస్తుంది, మిమ్మల్ని ముందుకు పోనీయకుండా చాలా ఆటంకపరుస్తున్నాయి. ఆత్మీయంగా ఫైనాన్షియల్గా చాలా సఫర్ అయిపోతున్నారు. అడ్డుబండ ఈ వార లోపుట దొర్లించబడాలి. ఈ వార లోపుట యేసు నామములో దొర్లించబడాలి. దానికి మీరు చేయాల్సిన తీర్మానం ఏంటంటే, ప్రభు నేను ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంటాను మరియలాగా, నా ప్రార్థన క్విక్ అని సన్నిధిలో చేరాలి. రాక ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంటాను ప్రభా, పెందల కాడే లేచి ప్రార్థించే అనుభవానికి వస్తాను తండ్రి, పెందల కాడే లేచి నీ సన్నిధిలో మొర పెట్టే అనుభవానికి వస్తాను ప్రభా. కొట్టండి గట్టిగా చేపట్లేదనో పరిచండాలి. హల్లెలూయా. ఒక ఆదివారమే కాదు, సోమవారం నుండి శనివారం దాకా పెందల కాడే లేచి, తెల్లవారి లేచి దేవుని సన్నిధిలో మొర పెట్టే అనుభవానికి రావాలి, దేవుని సన్నిధిలో రాధించే అనుభవానికి రావాలి. అటువంటి బెందల కాడే అనుభవానికి వస్తే దేవుడు ఖచ్చితంగా మనం ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, మీ అడ్డుబండను దేవుడు తొలగించబోతున్నాడు. ప్రభుకు ఒక అవకాశం ఇవ్వండి. దేవుడు తన పని జరగనియండి. జరిగించాలంటే నువ్వు ఉత్తమమైన దాన్ని ఎన్నుకోవాలి. ఆ మరియా అక్కడ ఉన్న స్త్రీలాగా మీరు కూడా పెందల కాడే లేచి, పెందల కాడే లేచి ప్రభు సన్నిధికి రావాలి. కోటండి గట్టిగా చేపట్ల తన పరిచయం. హల్లెలూయా. మరియా చేసిన ప్రార్థన ఉత్తమమైన ఎన్నుకోవటం వలన రెండోది ఏమైంది అనుకుంటున్నారు? కట్టెలు విప్పబడింది. ఆమేన్. ఒక వ్యక్తిని సమాధిలో బయటికి లేపి కట్టెలు విప్పి పోనీయటానికి నువ్వు తోడుపడితే నువ్వు ధన్యుడిగా ఎంచబడతావా లేదా అని చెప్పు. ఈ పరలోకం నిన్ను బట్టి ఆనందిస్తుందా లేదా అని చెప్పు. ఖచ్చితంగా ఆనందిస్తాయి. సమాధిలో దిగిపోయిన ఒక వ్యక్తిని రాయిని దొర్లించి పైకి యేసు ద్వారా పైకి రప్పించి ఆయన పేత వస్త్రాన్ని ఆ కట్టులను విప్పి ఆయన పోనిచ్చావనుకో, ఖచ్చితంగా పరలోకంలో నీకు గొప్ప బహుమానం ఉంటాయి. నువ్వు చేయాల్సినంత నువ్వు అతను లేపాల్సిన అవసరం లేదు. అతను లేపాల్సిన బాధ్యత ఎవరిది? ఏసేది. చనిపోయిన వ్యక్తి లేపాల్సిన బాధ్యత ఏసేది. మరి నువ్వేం చేయాలి? ఉత్తమమైన దాన్ని ఎన్నుకోవాలి. అదే ఈరోజు మన సహోదరులు, మన తోడపుట్టిన వాళ్ళు, మీ యొక్క తోడపుట్టిన వాళ్ళు, తర్వాత చిన్ననా పెద్దనా పిల్లలు, వాళ్ళు కాకుండా భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ మన సహోదర సహోదరులు. ఆమేన్. మన ఇండియన్స్ ఎంతోమంది కుడి చేయికి ఎడమ చేయికి వ్యత్యాసం తెలియని వాళ్ళు గుడ్డితనంగా బ్రతుకుతున్నారు. గుడ్డితనంగా వాళ్ళకున్న భక్తి, మన సహోదరులకు ఉన్న భక్తి, మన సహోదర సహోదరులకు ఉన్న భక్తులు చూస్తే విచిత్రమైన భక్తులు. కానీ ఆ భక్తి వలన వాళ్ళు మేలు పొందుకుంటారా? మేలు పొందుకోరు. మరి వాళ్ళు ఎప్పుడు ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డప్పుడు, ఎప్పుడు వాళ్ళు పోనీయటం, ఎప్పుడు ఆ పేత వస్త్రాన్ని విప్పటం, ఎప్పుడు ఆ బంధించబడిన బంధకాలు విప్పటం. దేవుడు రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. కానీ
ఉత్తమమైన వారు ప్రభుకు కావాలి. ఉత్తమమైన వారిని ఎన్నుకున్న వారు ప్రభుకు కావాలి. ఆ ఉత్తమమైన వారిని ఎన్ను ఉత్తమమైన వాటిని ఎన్నుకున్న వ్యక్తి మీరే. ఉత్తమమైన వాటిని ఎన్నుకోవటంలో ఒక భాగమే ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావటం, మర్చిపోకుండా రావటం. శనివారమే రెడీ అయిపోవాలి, నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, మొదటిగా అక్కడ ఏసయ్యను కలుసుకుంటాను, అందరితో కలిసి ఆరాధన చేస్తాను. దేవుని మందిరానికి పోదము రండి అని జనులు నాతో అన్నప్పుడు నా హృదయము సంతోషముతో నిండిపోయింది అంటున్నాడు కీర్తనకారుడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. కీర్తన 122 మొదటి వచనం, నువ్వు ఉత్తమమైనదని ఎన్నుకో, నేను ప్రవచిస్తున్నాను, ఈ నాలా తిరగక ముందే నీకు అద్భుతం జరిగిపోతాయి, మేలు జరిగిపోతాయి, నీ కుటుంబం బాగుపడిపోతాయి, నువ్వు బాగుపడిపోతావు. దేవుడికి ఒక్క రోజు చాలండి, ఒక్క రోజు చాలు తిరిగేయటానికి, నీ సమస్యలను తొలగించడానికి, అడ్డుబండను తొలగించడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నీకు అద్భుతం చేయడానికి, నిన్ను బాగు చేయడానికి. హల్లెలూయా. ఎంతోమంది ఉన్నారు బెత్తనియాలో, ఎవ్వరు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలేకపోయారు, చెప్పలేకపోయారు. ఒకవేళ చెప్పి ఉంటే కూడా ప్రభు స్పందించకుండా ఉన్నాడము. మరియానగానే దేవుడికి వెంటనే స్పందించాడు. ఏ మర్యాల ఉన్న ప్రత్యేకత అంటే ఒకే ఒక ప్రత్యేకత, ఉత్తమమైన దాన్ని ఎన్నుకోంది. గట్టిగా చెప్పలు కొడతా పరిచయాలయా. కట్టెలు విప్పిన తర్వాత ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు, ఎప్పుడైతే కట్టెలు విప్పారో లాసర్ పరిపూర్ణుడు అయిపోయాడు. కొట్టండి గట్టిగా చెప్పలు అలలోయా. పరిపూర్ణుడు అయిపోయాడు. మీ బంధుమిత్రుల యొక్క బంధకాలు తెంచడానికి ఒక సాధనంగా దేవుడు వాడుకోవటానికి మార్గాన్ని, ప్రభు మార్గాన్ని సరళం చేసే మరియ కావాలి. ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్న మరియ కావాలి. ఆ మరియగా మీరెందుకు ఉండకూడదు? లాజరు జీవితం ముందు సమాధి జీవితం, సమాధిలో దిగిపోయాడు. సమాధిలో దిగిపోయినప్పుడు ఎన్ని పురుగుల మధ్యలో ఆయన ఉండాల్సి వచ్చిందో, సమాధిలో ఉన్నప్పుడు ఎన్ని చీకటిలో చీకటి శక్తులతో పోరాడాల్సి వచ్చిందో. కానీ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్న ఈ మరియ ద్వారా లాజరు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే యేసుతో ఉన్నాడు. ఎవరితో ఉన్నాడు చెప్పండి? యోహాను సువార్త 12:2-3 వచనాలు చదవండి. లాజరు యేసుతో భోజన బందీలో కూర్చున్న వారిలో ఒకడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఫస్ట్ టైం యేసు వచ్చినప్పుడు మార్తా ఉంది, మరియా ఉన్నారు, కానీ ఎవరు లేరు అక్కడ? లాజరు లేడు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు లూకాస్ వార్త 10:38-42 ఫస్ట్ టైం యేసుప్రభు వచ్చాడు, అప్పుడు లాజరు లేడు. ఇప్పుడు లాజరు ఉన్నాడు యేసుప్రభుతో. లాజర్ని యేసుప్రభుతో కూర్చుండబెట్టింది ఎవరు? మరియా. మరియా కూర్చుండబెట్టింది. ఆమెను చెప్పండి. హల్లెలూయా. మరియాకు లాజరు ఎంతో రుణపడి ఉన్నాడు. మీరు గనక ఉత్తమమైన దాన్ని ఎన్నుకొని పొడి పొడి ప్రార్థన చేసిన, చిన్న ప్రార్థన ఇతరుల కొరకు చేసిన, ఖచ్చితంగా దేవుడు దానికి వెంటనే స్పందిస్తాడు, వెంటనే స్పందిస్తాడు. యెహోవా మందిరంలో నిలిచి ఉంటాను, కృపా క్షేమమే నా వెంట వచ్చును అంటున్నాడు కీర్తనకారుడు. దేవుడు నామానికి స్తోత్రం. తర్వాత అండి, సైబరస్ అనే దేశంలో, అదొక దీవు. ఆ దీవులో ఈ లాజరు పరిశుద్ధాత్మతో నింపబడి తర్వాత లాజరు సేవ ప్రారంభించి సంఘాలు స్థాపించి తర్వాత హతసాక్షి చనిపోయాడని ఆయన చరిత్రలో రాయబడి ఉంది. బిషప్ అయ్యాడండి ఆ వాస్తవానికి లాజరు. ఇవన్నిటికీ కారణం ఎవరంటే మరియా యొక్క ఉత్తమమైన దాన్ని ఎన్నుకోవటం. ఈరోజు మీరు ఉత్తమమైన దాన్ని ఎన్నుకోండి. ఎవరో ఒకరు చూసి కాపీ కొట్టవద్దు. బైబిల్ రాయబడింది ఎబ్రీ పత్రిక 10
ఇరవై ఐదులో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుకోటాని మానక ఆ దినము సమీపించకొలది. మనం ఏం చేయాలంటే మరీ ఎక్కువ సవాసంగా కూడుకోవాలన్న. కాబట్టి ఉత్తమమైన దాన్ని ఎన్నుకొని నీ తోడ పుట్టిన వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండాలి అనేదే ఈరోజు నా వాక్య యొక్క సారాంశం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తము జరుగుతున్నారు ప్రభా. అయ్యా తండ్రి, అయ్యా మా తోడ పుట్టిన వాళ్ళ రక్త సంబంధంలో ఎవరికైనా ఒక్కరికి ఆశీర్వాదం అవ్వాలి ప్రభా తండ్రి. దానికి ఒక చిన్న అయ్యా తండ్రి ప్రభా పద్ధతి, ఒక చిన్ననైనా నిబంధన, మేము ఉత్తమమైన దాన్ని మరియలాగా ఎన్నుకోవాలని ఈరోజు మాట్లాడి ఉన్నారు ప్రభా తండ్రి. ఉత్తమమైన దాన్ని ఎన్నుకోలాగన ఇప్పుడే సాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ఇప్పుడే అభిషేక్ ఇచ్చమని అడుగుతున్నాం ప్రభా. ఇప్పుడే రెండు పాల ఆత్మ దయచండి ప్రభా, 200 అభిషేకం దయచండి. లోపల ఉన్న మంటను రేకెత్తించండి, లోపల ఉన్న మంటను రేకెత్తించండి, మండించండి ప్రభా. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే కొత్త అభిషేకం, కొత్త అభిషేకం, కొత్త అభిషేకం ఇప్పుడే కుమరించబడిన గాక. అగ్ని అగ్ని దిగిన గాక, రెండు పాల ఆత్మ ఇప్పుడే దిగిన గాక, 200 అభిషేకం దిగిన గాక. ఇప్పుడే అభిషేకించండి ప్రభా యేసుక్రీస్తు నామములో. ఇప్పుడే దేవుడు తాగుతున్నాడు, ఇప్పుడే ముడుతున్నాడు, ఇప్పుడే ఆశీర్వదించండి ప్రభా, ఇప్పుడే అభిషేకించండి ప్రభా, ఇప్పుడే రెండు పాల ఆత్మతో నింపండి, రెండు పాల ఆత్మతో నింపండి. దేవుడు అభిషేకిస్తున్నాడు, ఇప్పుడే అభిషేకిస్తున్నాడు, ఇప్పుడే పరిశుద్ధాత్మ మహిమ దిగుతున్నాయి, దేవునికి మహిమ దిగుతున్నాయి. దేవుని సన్నిధిలో నిత్యం ఉండలాగన దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తున్నాడు, ఇప్పుడే దేవుడు అభిషేకిస్తున్నాడు, దైవిక మహిమతో నింపుతున్నాడు, దైవిక ప్రసన్నతతో నింపుతున్నాడు. ఎప్పుడే తాకండి ప్రభా, ఎప్పుడే అభిషేకించి బలపరచమని. అయ్యా ఈరోజు నుండి ఒక కాన్షియస్, నేను దేవుని పాదాల దగ్గర ఉండాలి, ఆదివార ఆరాధనకి పెందల కాడే వెళ్ళాలి, దైవజనులతో కలిసి ఆరాధన చేయాలని ఆ కాన్షియస్ని ప్రతి ఒక్క హృదయంలో పుట్టించమని యేసు నామములో అని వేడుకుంటున్నాం తండ్రి.